Oke, wah, Oke, nah. ayo lu. Ospa 2. కూడా సిగరెట్ తాగతా ఇక్కుంటే బలూన్ అదే పచ్చి ఫస్ట్ పచ్చి టూ సిగరెట్ తాపైతే అంటావా ఫస్ట్ టూ యాటక బయలుదేరిన వీరులు తిరుగులేను బాబా అన్న ఇంక అల్లు అర్జున్కి ఇచ్చినారా నీకు కదా ఇచ్చిన డైలాగా తగ్గేదిలే ఈ రోజు పట్టాల్సిందే ఫుల్గా ఏం పైరు జీలకర్ర మసాలానా ఏం కనపడలేదా కనపడలేదు కనపడ నీకు చేపడా చూడడా కొట్ట కొట్టినా తన్న కొట్టా ఉన్నా కరెక్ట్ అంతే పొజిషన్ అంతే ఒకే ప్యాక్ కనిపిస్తుంది సిక్స్ ప్యాక్ కనపడలేదు కర్ర అంత కర్రల బారండి ఏం పడి కర్ర అంత కర్రల బారండి కర్ర కావాల పడి తర్వాత ఎంత కలిసింది ఏ కాడికి తగ్గేది ఏమి లేదు అడవం కదా కలిగా దాంట్లో ఫస్ట్ ఎండకాయ పెట్టాలి మనం దాంట్లో ఉంటారు ఎండకాయ చెయ్యి అందరూ పోయి దాన్ని పట్టరా తనక బుక్ పడతా పట్టలేవా పట్ట చెయ్యి కానీ దోపితే నో నో ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అవ్వకూడదు ఫెయిల్ అవ్వదు రా చూడు చూడు కలిగి చూడు నా ఎదురు మనకి ఎంత దీని ఎట్లోడితే ఆడికి ఎంత దూరం పోతుంది నా పోతే కలిగి వస్తుంది చూద్దాం కానీ నేను రెడీగా పెట్టాలా పాముకుంటా ఏదన్నా దాని దాని తీరా నా చేయబడ్డ ఎంత దూరం పోయి అక్కడికా ఉందా చిక్కిందా చేతిలో పడిపోతుంది వత్తి వత్తి లాగరా లాగిన గట్టి వెళ్ళిపోతుంది గిట్ట పట్టుకోబాకు మొత్తం పట్టుకో ఎక్కగా పడేసింది ఇప్పుడు అది కొరకుతున్నదా చేతి కాదు కత్తి చేతులు చేయి పట్టుకునేస్తుంది అయ్యో ఇంతసేపు చేసి వెళ్ళిపోయింది అంటావు కుయ్యో మర్రో ఈ కష్టానికి ఒక లైక్ కొట్టండి ఒకటే ఒక లైక్ గుంజో గుంజో ఖాళీ చెయ్యా పిల్లదే కొద్దిగా
హాయ్ ఫ్రెండ్స్, మేము ముచ్చటగా మూడు నంటకాయలు పెట్టినాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, బాగా లెక్క పెట్టండి ఫ్రెండ్స్, ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టినారు, లెక్క పెట్టినారు, నాకు తెలిసింది వరకు. ఓ తోపు ఆడ వరకు మందంటే మాది కాదు కవులకి, మిట్ట పొలం ఆడదాకా ఇది ఇది కూడా అది వచ్చి కవులకంటే మనం ఏమన్నా వడ్లు గుంటకి గుంటకి ఎంతని, సంవత్సరానికి ఎంతని, పంటకి ఎంతని, అలా ఉంటది కథ. నంటకాయలకి వేసుకో వేసుకో ఫస్ట్ తీసుకోట్ పాపం వెళ్ళి కురికితే కురికించుకోవాలమ్మా, ఏడవకూడదా అది కాదు. పోగిరిలో ప్రకాశ్ రాజ్ చెప్తున్నా, గిల్లితే గిల్లించుకోవాలి అట్ట, నువ్వు కురికితే కురికించుకోవాలి, ఏమో అది కురికించుకుంటే కదా తర్వాత దాన్ని నిందు నువ్వు వీడియో తీస్తున్నావు కదా ఉండదు మరి వేసుకోడా కురికి వేస్తున్నదా, ఏసీ వేస్తే, ఏసీ వేస్తే మేలే కదా కూలింగ్ వచ్చిన, ఏసీ వేస్తే మేలే కదా కూలింగ్ వచ్చిన. అబ్బా యాత యాట ఆయన పడతాడు అనుకుంటే యాట ఆయన ఒకటి పెట్టేసి గుమ్మని అయిపోయినాడా, ఫస్ట్ బోని చేసింది నువ్వు ఆయన కదా, ఆయన చేసింది ఫస్ట్ బోని. ఏ అట్టాడికిరా ఇంటికి వెళ్దామని ముందుకు దగ్గరగా ఉంటుందని బొక్కలన్నీ నీకే రాసి ఇచ్చేసాను. ఎంత దొప్పుకుండా అంత అబ్బా కెమెరా పెట్టి వేస్ట్ అయిపోతుంది, నువ్వు ఒకటి కూడా బెరకట్లేదు బొక్కలో నుంచా. పిల్లకాయలా గోదాం చూసి ఏదో కాయ, దీన్ని మేము నంటరకాయ అనుదుము, కొంతమంది పీతలు అనుదురు. ముందు పోయినా కొంచెం ఒకటే అట్టన్నా ఎంత కొద్ది పిల్ల చూడు బతికే ఉన్నది పిల్ల కదా మెత్తంగా కాంతి మారుకుంటాయి దెబ్బ కప్ప కనపడ్డా కళ్ళ చోడు పెట్టుకో కనిపిస్తాయా, గుడ్డ అయిపోయినావా చూపిస్తే పట్టేది అంది నువ్వు. ఏటకొచ్చిన వీరులు ఉండాలి రా ఎత్తుకో జోబిలో ఉన్నది ఈయన డొంకలు చేయి పెట్టడం తప్ప దాని నుంచి పెరిగేదే ఉండదు చూడా, చెయ్యి మొత్తం బాణిచ్చేస్తున్నాడు చెక్కాలి కదా చేతికి దొరికి పట్టుకో పట్టుకో అని చెప్తుంది ఇండి అయితే ఏకదో తీన్ రెండు దుద్దు గొప్పత అదృష్టం నాకు తెలిసి నువ్వు వేసుకోండి దొద్దు దొద్దు ఆ పక్కన ఉండదు ఇంకోటి నీ చేతి పక్కన ఉండదు దొద్దు దొద్దు దుద్దు పోయితా గుడ్డయ్యా గుడ్డ ఇస్తానా గుడ్డి నువ్వా గడ్డి వారిని ఏమనుకుంటావి అది కోపం వచ్చింది అన్ని ఒకేసారి వచ్చేది లగ్నం చేయకూడదు పెరుకో పెరుకో సారంగా పట్టేసినాడు పట్టేసినాడు అంటున్నాడు కానీ ఒకటి కూడా పట్టట్టేదా సోనా పెద్దది పోయిందా అటుబో 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 చూసింది ఒకటి పట్టింది ఒకటి అయితే చెప్పులు బయట వదలదు దాని వా బయట వదిలేదు నువ్వు వేసుకుంటా
వేసుకోవద్దు, నేను చేతికి ఎత్తుకుంటా. ఆడ గమనించు, అట్లా ఆడదాగా ఉంటుంది. వెళ్ళింది ఇక్కడ గుంతలో దూరేస్తున్నాయి. సరే వదిలేయరా, నంటరకాయలు ఏటకొచ్చిన వీరులు సూరులు ఒక్కటి కూడా బట్టని ధీరుడు. మరి కదా నిజమా కదా, ఒక్కటైనా పట్టాను వా అబ్బా. అటు ఒప్పేసుకుంటే ఎట్టా, అన్ని పట్టింది నేనని చెప్పద్దా? మైండ్ అప్సెట్ అయిపోయింది మనిషికి, క్వార్టర్ వేస్తే మ్యాటర్లోకి వచ్చేస్తాడు. మ్యాటర్ అంటే ఏదో అనుకోబోతారు, మళ్ళీ నంటకాయలు పట్టేది. పాము పట్టి ఫైన్ వేసేస్తాను అన్నావు, మళ్ళీ పాము అని చెప్పులే, నేను బాగుండే నాకు భయం అని చెప్తున్నావా? చిన్నది సల్లగా ఒకటితో ఒకటితో స్టార్ట్ అయిన ఏట గోతావరి నిండలేదు ఇంకా. లేకపోతే నీకోసం చూస్తుంటారు. ఈయన మాత్రం నమ్మకే వాసియా జస్ట్ హీరో. నువ్వేం బాధపడబాక, ఒకరైనా కమిడీని ఉండాలా. వదిలేస్తాడు, దొరికేసింది. పుష్ప అదే ఎవరెత్తాలరా గేటా అంటాడు. ఎవడనా రమణ, ఎవడెత్తాలరా గేటా? రమణ లోడ్ ఎత్తాలరా, చెక్ పోస్ట్ పడుద్ది. ఈయనకి మాత్రం క్వార్టర్ దిగితే కైపు దిగుద్ది. క్వార్టర్ పెడితే పై పై ఎక్కదు, కైపు ఎక్కదు, కైపు దిగుతుంది. ఏడకి దారి గోదావరికా? ఇప్పుడు ఎట్ట సామి చెప్పేది నేనా? ఒడివుడు కుక్క తోక పట్టుకుని సముద్రం దాటినాడంటే అట్ట నిన్ను పిలుచుకొచ్చా? కలుగులోకి పెట్టు, ఏళ్ళు పెట్టు. అది పాంగానే ఏం కానీ ఎట్టుందా ఆంపడు సోహన్, నువ్వు ఎన్ని సార్లు అంటావు పట్టేసినాడా? ఈరోజు నువ్వే మాకు ఏట. ఏ ఏట మార్క్ పట్టేసినాడా అను అంతే. తగ్గేదే లే, ఇంకా ఏం తగ్గుతావు గానే చాలా తగ్గే. వస్తే చాలదా, అదిగో ఎక్క పట్టిరా, రెండురా కలవేడు. అది నీకంటే ఎక్కువగా భయపడి పారిపోయింటది. అది లేదు బాబాయ్, కట్టేసాడా? చూడలేదు కదా పెద్దది పుష్ప అనుకుంటే టూ అనుకున్నా నేను. నువ్వు వన్ వన్ లో లెక్కన పోతున్నావు నువ్వా? నువ్వు టూ, నేను టూ. ఇట్లా ఇతుకులాట అంతే. నీ ఆడకు చూడదమ్మా, చూడమ్మా ఆట. అది ఎత్తుకో ఎత్తుకో ఈయన చేయి పెట్టులా, అది పోయి ఉంటది. చిన్నది చిన్నది, నేను పెద్దది అనుకున్నా టక్కని. బొరుగులు బాగుంటాయి. చూడండి అయ్యా, వచ్చిన కాడి నుంచి బొక్కలో చేయబడతానే ఉన్నాడా, కానీ ఒక్కటి కూడా బయట పెరగట్లేదా? ఈయన కష్టం చూడండి అయ్యా. అయ్యయ్యో చూడా, ఏదో గుర్తొస్తున్నాయి దీనికి.
ఏదో గుర్తు వచ్చి ఏదో చేస్తున్నాడు. నేను అని దానికన్నా వదిలేయాలని వదిలేసాను సార్. రిటర్న్ రిటర్న్ పేలితే బాగోదు కదా. వాడు పది నెలకి వెళ్ళాదండి సార్. ఎంత పెద్ద ఇంత పెద్ద దాంట్లో చూడు పిరికేసా పిరికేసాను అంటాడు. పీక దొరికింది అంటాడు. పీక నెంటకి పీక ఉన్నదా? వచ్చేసింది. అయ్యో వచ్చేసింది వచ్చేసింది. అయ్యో వచ్చేసింది. అబ్బా ఈ మట్లో పీత ఆడం ఎత్తుక్కోండి. పట్టినాడబ్బా. ఎన్నాళ్ళ కిన్నాళ్ళ కిన్నాళ్ళకు పట్టాడు బొక్కలు చేపెట్టి నెంటకాయ. పట్టిన మనిషినే పట్టిన నెంటకాయ అది. ఇప్పుడు మాత్రం దాంట్లో ఏదో చెప్పలేం. నేనేమనుకున్నాను తెలుసా? ఈ గోతం పట్టలే మొయ్యలేనంత రవ్వాలనుకున్నా. ఎలా ఏం గిట్లా బొక్కలనా? పెద్దదే దొప్తా. రా 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 ఒకసారి దొప్ప రా. శివం శివం రా శివం. ఒకసారి కాలు కనిపిస్తున్నాయి. నువ్వు రాకపోయినా అనుకో దీని పాన్ తగ్గుతాడు దాన్ని. రెండు ఎక్కేసా అన్ని మళ్ళీ పైకి ఎక్కితే దిగతాయి లేకనే. దీంట్లో దోపు బొక్క ఏడు దోపు. ఇలా బొక్క ఉంటే అలా దోపుకుంటూ రావాలి. ఇదో అలా బుడిచినావంటే అలా బయట వస్తుంది. చూసారా? అలా బుడుచుకుంటూ అది ఇష్టంగా బయట రానిచ్చి అలా పక్కన పట్టేసుకోవాలి. దీన్ని వదిలిపోవా. పట్టినాడు చూడు బయట వచ్చింది దానికి గంట సేపు. అట్ అనమాట పట్టాల్సింది. నేర్చుకునేసారా? అటైతే రేపు మా ఇంటికి వచ్చేయండి పట్టేద్దాం. మార్గసిరి మార్గసిరి దారి చూపిస్తే తీసుకుంటామంటే కొవ్వు కొవ్వు. ఈ కొవ్వు అనేది టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఈ రెడ్లు వేసుకుంటుంది కావాలంటే నీకు కొవ్వు కూడా వేస్తాను. కొవ్వు డప్పల కొవ్వు ఆడేంటకాయ అన్నమాట. ఇది ఆడేంటకాయ పెట్టుకుంటాను అన్నమాట. ఇది వచ్చే సౌండ్ వినండి. పీత ఉలిసే విధానం చూడండి. కడుక్కొని చిన్న కాళ్ళు ఉంచేసి నారు ఉంచుకోవాలి.
చుట్టూ మాదిరిగా ఒలుచుకొని ఇప్పుడు గట్లు రెండు పట్టుకొని వాటిని గట్లు అంటారు ఆ రెండింటిని పట్టుకొని ఇలా లాగితే అది సపరేట్ అయిపోతుంది ఇది సపరేట్ అయిపోతుంది దీన్ని క్లీన్ చేసుకొని చూసారా ఇది ప్రాసెస్లో ఇలా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఇలా పక్కేసుకోవాలి అన్నీ ఇవన్నీ ఇదేలా ఉంచుకోవాలి ముందుగా ఉప్పు పసుపు నీళ్ళు పోసి ఉడకబెట్టుకోవాలి ఆ తర్వాత నూనె పోసి ఆ ఉడకబెట్టుకున్న దాన్ని అందులో వేసి బాగా వేయించుకోవాలి మళ్ళీ కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడి గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకొని వేయించుకున్న తర్వాత తీసుకొని తినేయడమే వేయించడం అయిపోయింది అంతే బాగా వేయించుకునేసాం ఇంకా తినడమే ఆలస్యం తిని ఎలా ఉందో చెప్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అదే ఉందమ్మా టేస్ట్ చేస్తున్నాను తింటామా ఓకే ఫ్రెండ్స్ బాగుంది